Are you ready? Yes, Ayya. Balavantudaina devudani, shakti gala devudani, guru teragali. Nato pa chappandi. Yes, Ayya. Balavantudaina devudani, shakti gala devudani, guru teragali. Daniel Gandam Padakonda Jemuperenda Wakim. Tama Devuni Yeruguvaru Goppa Karyamulu Chesedaru. Ee rojuna nee Devudu Goppa Balavantudani, Mighty God ani, Balavantudaina Devudani, Shaktigala Devudani, Nu Girtergite, Nu Goda Goppa Karyalu Cheyagalam. Davidu Oka Prarthana Chesadu. Kirtanala Grantham 61:2. Nannu Ekkalenanta Ettaina Kondapaiki Ekkinchu Deva. నా ప్రాణం తల్లడిల్లగా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు దేవా. నాతో పాటు చెప్పండి కీర్తన గ్రంథం 61:2. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్రబెట్టుచున్నాను. ఈ మాట గట్టిగా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవుని కృప వలన ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిన అనేక మంది ఇక్కడ ఉన్నారు. ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళండి. అక్కడ మన మన చర్చ్ ఎదురుకు ఒక కొండ ఉందే, అంత అంత హైట్ కూడా ఉండవు కొండలు. మన దృష్టిలో అవి గుట్టలు మాత్రమే. కానీ దావీదు అనేది, నన్ను ఆ కొండపైకి ఎక్కించయ్యా, ఆ చిన్న చిన్న గుట్టల మీదకి ఎక్కించయ్యా, చిన్న చిన్న కొండల మీదకి ఎక్కించయ్యా, నేను ఎక్కలేకపోతున్నాను. నువ్వు బలవంతుడివి, నువ్వు శక్తి కలిగిన వాడివి, నన్ను పట్టుకొని ఎక్కించయ్యా అని కాదు దానికి అర్థం. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు దేవా అంటే, కనీసం 10 సంవత్సరాల వయసు కలిగినోడు కూడా ఇశ్రాయేల్ దేశపు కొండలను ఎక్కగలడు. 70 సంవత్సరాల వాడు కూడా ఆ కొండపైకి ఎక్కగలడు. కానీ దావీదు, నేను నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు దేవా అనడానికి కారణం ఏంటంటే, తన మనసులో నేను ఇంతవరకే ఎదగగలను అని ఉంది. తన అమ్మా నాన్న దృష్టిలో మా కుమారుడు దావీదు ఈ స్థాయి వరకే రాగలడు అని ఉంది. వాళ్ళ అన్నయ్య దృష్టిలో నా తమ్ముడు దావీదు ఈ పై స్థాయికే రాగలడు, దానిపైకి రాలేడు అని వాళ్ళ మనసులో ఉన్నాయి. వాళ్ళ బంధువులు ఆ స్నేహితులకు ఈయన ఇంతే ఎదగలడు అని వాళ్ళ మనసులో ఉంది. నా దేవా, నా మనసులో ఏమైతే ఉందో నా గురించి, మా అమ్మా నాన్నకి నా గురించి ఏమైతే ఉందో, మా అన్నయ్యలకి నా గురించి ఏముందో, మా బంధువులకు స్నేహితులకు మా ప్రాంతం వారికి నా గురించి ఏముందో, దానికన్నా మించి నన్ను ఎక్కించు దేవా. నేను ఎక్కలేన కొండకి, కానీ ఆ ఉన్నత స్థానానికి నువ్వు బలవంతుడైన దేవుడవు, నువ్వు శక్తి కలిగిన దేవుడవు, నన్ను నువ్వు ఎక్కించాలి. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకు తెలుసా? దేవుని దగ్గర ప్రార్థన చేసింది వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పలా, వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్పలా, దేవుని దగ్గర మొర్రపెట్టాడు. ఎందుకు తెలుసా? వాళ్ళ అమ్మా నాన్న ఎక్కించలేరానికి తెలుసు, వాళ్ళ అన్నయ్యలు ఎక్కించలేరని తెలుసు. కానీ తాను వెంబడిస్తున్న దేవుడు తన్ను ఎక్కించగలడని గుర్తెరిగాడు. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతున్నా తమ్ముళ్ళతోనూ చెల్లితోనూ చెప్పేది, మీ అమ్మకి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది, మీ నాన్నకి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది, పాస్టర్లకి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. నువ్వు చెయ్యాలి. వాళ్ళు అనుకున్న దానికన్నా ఎత్తైన స్థలములో నన్ను ఎక్కించయ్యా. ఆర్ యు రెడీ? అది నువ్వు గుర్తెరగాల. దావీదు గుర్తిరిగాడు ఎక్కించగలడని. ఎంతకెక్కించాడా లేదా? గొర్రెల కాపరిని ఇశ్రాయేల్ దేశానికి రాజుగా మార్చాడు. ఏ కొండ అది? ఎక్కగలిగిన కొండ చెప్పండి. ఎత్తైన కొండ కాదది, ఎక్కలేనంత ఎత్తైన కొండ. ఇక్కడ ఉన్న వాళ్ళకి నీ దేవుడు ఎవరో గుర్తెరగాల. మీ అమ్మా నాన్న పేదవాళ్ళై ఉండొచ్చు, మీ అమ్మా నాన్న చదువులేని వాళ్ళై ఉండొచ్చు, మీ అమ్మా నాన్న పట్టణంలో పలుకుబడి లేని వాళ్ళై ఉండొచ్చు, దావీదు వలె మీ అమ్మా నాన్నై ఉండొచ్చు. నువ్వు కూడా గుర్తెరగాలి, నా దేవుడు నన్ను ఎక్కించగలడు. నేను కూడా అదే ప్రార్థన చేస్తున్నాను నిన్న నుండి.
హల్లెలూయా. నన్ను మీరు అడవచ్చు, ఇంకా ఈ కొండ సరిపోదా అని, ఇంకా సరిపోదు, ఇంకా ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి లక్షల్లోనికి ఆత్మను నడిపించాలి. దేవు ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నడిపించయ్యా. ఆర్ యు రెడీ? అది నీ దేవుడు ఎవరని గుర్తెరిగితేనే. ఆర్ యు రెడీ? ఎంతకు ఎక్కించాడా ఎక్కించలేదా? ఒక్కసారి ఎక్కినాక కిందకు చూశాడంట, నేనేనా నేనేనా, గొర్రెలు మేకలు గేద ఆవు పేడ మూత్ర విసర్జన మధ్యన ఉండవలసిన వాడిని సింహాసనం మీద కూర్చోబెడితే అన్నాడు, నాయనా నా ప్రార్థన ఇంత తొందరగా ఆలకెత్తావని ఎప్పుడు అనుకోలా, ఇంత పైకి ఎక్కించావా నేను అనుకున్నా, నువ్వు నన్ను ఎక్కెత్తావు అనుకున్నాను, కానీ ఏదో హోమ్ మినిస్టర్ స్థానంలోనో ఏదో ఎంపీ స్థానంలోనో ఏదో రాజుగారి కింద మంత్రి అనుకున్నా, కానీ నన్ను ఇంతగా హెచ్చిస్తావని నేను ఎప్పుడు అనుకోలా. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, యు షుడ్ నో హూ యువర్ గాడ్ ఈస్. యేసయ్యా ఇద్దరు దొంగల మధ్య వేలాడుతున్నాడు, ఎడం వైపు ఒక దొంగ, కుడివైపు ఒక దొంగ. ఇద్దరు దొంగలు యేసయ్యని శపించారు, ఇద్దరు దొంగలు నోటి నోరు తెరిచి దూషించారు, ఇద్దరు దొంగలు అపవిత్రమైన మాటలు పలికారు, కానీ ఆ సిలువ మీదుండి కొన్ని వాక్కులు పలికాడు. ఆ వాక్కులు పలకగానే ఎడం వైపు దొంగో మనకు తెలియదు, కుడివైపు దొంగో మనకు తెలియదు, మనందరికి అలవాటు ఏంటిది? కుడివైపు దొంగ. ఆ కుడివైపు దొంగకి యేసయ్య వాక్కులు వినగానే ఆయన హృదయం చెలించిపోయింది. ఇంత వేదన పడుతున్నా క్షమాపణ అడుగుతున్నాడు ఈయన. అయితే ప్రజలు చెప్పింది నిజం, ఈయన నిజంగా దేవుని కుమారుడే. ప్రజలు చెప్తుంది నిజం, ఈయన నిజంగా రాజే. పిలాతు రాసింది కరెక్టే, ఈయన యూదులకు రాజు. ప్రజలు చెప్తుంది కరెక్టే, ఈయన ప్రభువుల ప్రభువు. ప్రజలు కేకలు పెడుతుంది కరెక్టే, ఈయన దేవుడు. వెంటనే ఒక మాట అన్నాడు యేసయ్యని చూసి, యేసయ్యా 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 నీ రాజ్యములో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఎందుకు ఆ మాట అడిగాడు? ఎందుకు ఆ మాట అడిగాడు? యేసయ్యా ఎవరు అని గుర్తెరిగాడు. ఒక్క క్షణం, ఎడం వైపు దొంగ ఉన్నాడు, ఆ దొంగను అడిగాడా? అడగల. ఆడెవడో తెలుసు ఆయనకి. కింద రోమా సైనికులు ఉన్నారు, వాళ్ళని అడిగాడా? అడగల. వాళ్ళెవరో తెలుసు, కానీ ఇప్పుడు గుర్తెరిగి అన్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంత వేదనలో యేసయ్య కుడివైపు దొంగ వైపు చూసి, నన్నెవరో గుర్తు పెట్టిన వాడివి నువ్వు ఒక్కడవే. ఉండండి ఉండటమా. ఇంతమందిలో ఎవరైనా దేవుని ఒకళ్ళు గుర్తుపట్టబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇంతమందిలో నువ్వెవరో నువ్వే నన్ను గుర్తుపట్టింది. నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. రాజ్యం అంటే దానిపైన ఒక రాజుంటాడు, అంటే నువ్వు నన్ను రాజుగా నమ్ముతున్నావన్నమాట, నువ్వు నన్ను ప్రభువుగా నమ్ముతున్నావన్నమాట, నువ్వు నేను దేవుడిని నమ్ముతున్నావన్నమాట. వెంటనే యేసయ్య అన్నాడు, నిశ్చయముగా. కటింగ్ చెప్పండి. నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి. ఇక్కడ నిశ్చయముగా, ఒక మనిషి కాదనేది యేసయ్య అన్నాడు. నిశ్చయముగా, గట్టిగా, నిశ్చయముగా, ఖచ్చితంగా. అసలు ఆయన నిశ్చయం అన్నాడంటే బెంబెరికి పోవాల్సిందే. అసలు మాట జరిగితేనే పలుకుద్ది, దానికి అష్యూరెన్స్ ఇస్తున్నాడు ఆయన. నిశ్చయముగా టుడే, ఎల్లుండి కాదు, ఈరోజే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది అన్నాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. ఒక్క మాట, ఆర్ యు రెడీ? బాప్టిజం తీసుకున్నాడా చెప్పండి? దశభాగాలు ఇచ్చాడా? కానుకలు ఇచ్చాడా చెప్పండి? ప్రసంగం విన్నాడా? అద్భుతాలు చూశాడా? స్వస్థతలు చూశాడా? మనకు తెలదు, ఏ చూడలా. కానీ అక్కడ ఆయన వాకులు, ఆయన ఎవరో గుర్తెరిగారు. బాప్టిజం తీసుకున్న వాళ్ళు తీసుకోలేను అని నా దేవుడు రికమెండేషన్ చేశాడు అంతే. రికమెండేషన్ కాదు, ఆయనదే పరలోకం, ఆయనదే పరదేశే, ఎల్లో అన్నాడు అంతే. ఈరోజు నువ్వు కూడా గుర్తెరిగితే, నువ్వు కూడా ఆయన ఎవరో అని గుర్తెరిగితే, నేను చెప్పనా ఈ
భూమి ఆయనది, ఈ స్థానాలన్నీ ఆయనయే, ఈ పదవులన్నీ ఆయనయే, బంగారం ఆయనది, వెండి ఆయనది, ఆరోగ్యం ఆయనది, అందం ఆయనది, సౌందర్యం ఆయనది, పదవులు ఆయనవి, ప్రజలు ఆయనవి, వరాలు ఆయనవి. నువ్వు ఆయన గుర్తెరగాల ఆయన ఎవరో అని మీరు అనొచ్చు. చెప్తే చెప్పావు కానీ చాలా మంచి పాయింట్ చెప్పేవా. ఈరోజు ఆయన బాప్టిజం తీసుకోలేదు కనుక నేను కూడా ఏం తీసుకోను అంటే నువ్వు కూడా దొంగవా, నువ్వు కూడా దొంగవా, నేను సూపర్ దొంగను అంటారా? ఆయనకి టైం లేదు అక్కడ, ఆయన కానికలు ఇవ్వాలా, నేను కూడా ఇవ్వను. ఆయనకి టైం లేదు అక్కడ, ఆయనకి టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడానికి టైం లేదు, నీకు ఉందే. ఆర్ యు రెడీ? నువ్వు ఎవరో గుర్తెరగాలి. ప్రైజ్ ద లార్డ్. యెహోషాపాత్ భక్తి గల రాజు, పరిశుద్ధంగా ఉండే రాజు, నీతిగా ఉండే రాజు, యథార్థమైన రాజు, పరిచర్య కోసం ధారాళంగా ఖర్చు పెట్టే రాజు. అటువంటి రాజు మీదకి మూడు దేశాలు ఒకేసారి ఆయన మీదకి వచ్చినాయి. అమోనీలు, మోయాబీలు, సెయిర్మన్యములు ఒకేసారి ఆయన మీదకి వచ్చినాయి. ఒకేసారి రాగానే అనుకున్నాడు, ఈయనకున్న సైన్యం వేలలో లెక్క పెట్టొచ్చు, ఈయనకున్న సైన్యం వేలలో లెక్క పెట్టొచ్చు, కానీ ఆ మూడు సైన్యాలు ఇసుక రేణులు వలె ఉన్నాయి. ఇది చూసి భయపడిపోయి ఇక నేను ఓడిపోతాను అనుకున్నాడు. తన దేశములో ఉన్న ఆయన కింద వాళ్ళందరూ అనుకున్నారు, ఇక అయిపోయింది, మా రాజు పని మా పని, మిగతా వాళ్ళు అనుకున్నారు అంతా అయిపోయిందని. అంతా అయిపోయింది అనుకున్నప్పుడు నా కర్మ, నా రాత, జరగాల్సింది జరిగిద్దులే అని వదిలిపెట్టలా యెహోషాపాతు. యెహోషాపాతు ఏమనుకున్నాడు తెలుసా? వేలలో లెక్క పెట్టబడిన సైన్యం నాదైనా, ఇసుక రేణుల వలె ఆ శత్రువులు నా మీదకొచ్చిన, ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో కూడా నా దేవుని వైపు తిరిగితే బలవంతుడైన దేవుడు కార్యం చెయ్యగలడు, శక్తి కలిగిన దేవుడు కార్యం చెయ్యగలడు, మైటీ గాడ్ కార్యం చెయ్యగలడు అని తన దేవుడు ఎవరో గుర్తెరిగాడు. తన దేవుడు ఎవరో గుర్తెరిగాడు. గుర్తెరిగి ఏం ప్రార్థన చేశాడు తెలుసా? నేను ఈ పరిస్థితిలో ఉన్నా, నేను ఏం చెయ్యాలో నాకేమీ తోచట్టలేదు. మళ్ళా చెప్పండి, ఏసయ్యా ఈ పరిస్థితిలో ఏమి చెయ్యాలో నాకు ఏమీ తోచట్టలేదు, నువ్వే నా దిక్కు. హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే భక్తిగా ఉండి, పరిశుద్ధంగా ఉండి, యథార్థంగా ఉండి, దేవుని కోసం ఇచ్చి ఈ రోజున నీ మీదకొచ్చే సమస్యలు, వేదన, కన్నీరు చూసి ఇది నా కర్మ, ఇక నేనేం చేయలేను, జరగాల్సింది జరగాలి అని వదిలేయకుండా నా దేవుడు ఎవరు, నీ దేవుడు ఎవరు అని గుర్తెరిగి నువ్వు గనక ప్రార్థన చేయడానికి రెడీ అయితే దేవుడు చేసిన అద్భుతం చూడండి. మూడు దేశాలు ఇతని మీదకు వచ్చినాయి, కానీ ఎలాగొచ్చారో అలా చెదిరిపోయారు అంతే. ఇప్పుడు ఆమెన్ అనాలి. ఆ ముగ్గురు వాళ్ళకు వాళ్ళు కొట్టుకోవటం ప్రారంభించాడు. యెహోషాపాతు బుర్రగోకుంటున్నాడు, ఏం జరిగిందా అని. నా దేవుడు చెప్పేది, యెహోషాపాతు ఏమనుకున్నాడు తెలుసా? భక్తిగా ఉంటే, ప్రార్థన చేసే వ్యక్తినైతే, పరిశుద్ధంగా ఉంటే, యథార్థంగా ఉంటే, దేవునికి కానుకలు ఇస్తే, దశంభాగాలు టీవీ ప్రోగ్రాంకి డబ్బులు ఇస్తే నాకు సమస్యలు రావనుకున్నాడు, నాకు కష్టాలు రావనుకున్నాడు, నాకు కన్నీరు రాదనుకున్నాడు. కానీ వచ్చింది ఈ రోజున నీతో కూడా దేవుడు చెప్పేది, ప్రార్థన చేసే నువ్వు, వాక్యం వింటున్నా నువ్వు, నిష్ఠగా ఉంటున్నా నువ్వు, సమస్యలు రావనుకుంటున్నా నీతో, దేవుడు చెప్పేది వస్తుంది, కానీ నేనెవరో అని గుర్తెరిగితే, ఉండమ్మా నేనెవరో అని గుర్తెరిగితే సమస్యలు ఎలాగొచ్చినాయో అలాగే చిన్నాభిన్నమైపోతాయి. అవి నిన్ను ముట్టలేవు, అవి నిన్ను తాకలేవు. ఈ మాట చెప్తున్నాడు, ఆర్ యు రెడీ? నీ శరీరాన్ని ముట్టలేవు, నీ షర్టును కూడా ముట్టలేదు. ఆర్ యు రెడీ? అవి వస్తాయి, గడి చెప్పండి, అవి వస్తాయి, అవి వస్తాయి, ఎలాగొచ్చినాయో అలా చెదిరిపోతాయి. అరే రెడీ? మన బాధ ఏంటంటే కనీసం కంటితో కూడా సమస్యలు కనబడకూడదు మనకి. ఎందుకు నేను ఇస్తాను నమ్ముకున్నా లేదు, యెహోషాపాతు చెప్పేది వస్తాయి, మన గుమ్మాన్ని తాకువయ్యి
వాటిని చెదరగొడతా. నువ్వు సేవించే యేసయ్య, మీరు సేవించే యేసయ్య, నేను సేవించే ఏకైక దేవుడైన యేసయ్య, నేను ఎవరు అని గుర్తెనగాలి. బలవంతుడైన దేవుడని, ఆమేన్, బలవంతుడైన దేవుడని, శక్తి కలిగిన దేవుడని, ఏ వేదనలో నుండన్నా నిన్ను బయటకి పడేయగలడని, ఏ రోగములో ఉన్నా నిన్ను బయటపడేయగలని, ఏ క్లిష్ట పరిస్థితిలో ఉన్నా నిన్ను బయటికి పడేయగలడని, ప్రజలందరూ నిన్ను ఒంటరి వాడిగా చేసిన నిన్ను ఆదుకోగలడని, అది నీ గుండెల్లోనూ గుర్తెరగాల. బలవంతుడైన దేవుడి గురించి, ఆ శక్తి కలిగిన దేవుడి గురించి నువ్వు గుర్తెరగాలా.